బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ మండలం రాజారా గ్రామ శివార్లలో ఇసుక మొరం తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ కానీ గనుల శాఖల అధికారులు కానీ ఎవరు పట్టించుకోని వైనమైతే అక్కడ నెలకొంది. అధికారులు నేతలు కనుసన్నల్లోనే ఇది జరుగుతుంది అంటూ కూడాను ఉదంతాలు వస్తున్నాయి. అనుమతులు తీసుకోకుండానే మట్టి క్వారీల్లో తవ్వకాలు జరుగుతున్నట్లుగా ఉదంతాలైతే తెర మీదకి వస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, అసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఏదైతే నాలుగు వరుసల రోడ్డు ఏదైతే ఉంటుందో ఇటు నిర్మాణ పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నటువంటి అంశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే జాతీయ రహదారి ఉంటుందో దీనికి సంబంధించి నిర్మాణంలో నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీంట్లో ఇలా ఏదైతే గుత్తేందారు ఉన్నాడో గుత్తేందారు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఈ నిబంధనల్ని తొక్కుతున్నటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి గత నాలుగు నెలలుగా ఇటు రెవెన్యూ కావచ్చు, ఇటు భూగర్భ శాఖకు సంబంధించినటువంటి రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడాను వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇటు వందల లారీల్లో ఆ మురం తరలిస్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించేసి భూగర్భ గనుల శాఖ అధికారిని అడిగినట్లయితే అక్కడ సర్వేయర్ లేకనే తనిఖీలు పూర్తి స్థాయిలో చేయడం లేదంటూ ఆయన చేతకున్నటువంటి అంశం ఉంది. అయితే ఇది గత నాలుగు నెలలుగా గడుస్తున్నప్పటికి కూడాను ఇటు రెవెన్యూ అధికారి ఇప్పటి వరకు కూడాను ఆ వైపు కానీ వెళ్ళటం కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి తీస్తున్నటువంటి క్రమంలో ఇటు ఎంఆర్ఓ అయితే అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించేసి ఇటు సమన్వయంగా ఇటు భూగర్భ శాఖకు కూడా వారు ఇన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇరు రెండుకు సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో ఇటు రెవెన్యూ భూగర్భ ఈ రెండు కూడాను సమన్వయంగా అక్కడికి వెళ్ళేసి తను సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే భూగర్భ గనుల శాఖని అడిగినటువంటి అంశంలో ఆయన నాగరాజు చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో జిల్లా గనుల శాఖ నాగరాజుని ఏడీని అడిగినటువంటి సమయంలో ఆయన సర్వే లేకపోవడంతో ఈ తనిఖీలు పూర్తి స్థాయిలో చేయడం లేదని ఒక ఉన్నతాధికారి ఆయన ఈ విధంగా చెప్పడం అనేది విడ్డూరంగా కనిపిస్తా ఉంది. దీని వెనకాల కూడా అమ్మమ్యాలు ముట్టినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజల్లో కూడా వినిపిస్తున్నటువంటి అంశం కనిపిస్తూ ఉండగా ఇటు గత నాలుగు నెలలుగా నిరంతరంగా అయితే ఆ మురన్ అయితే అనధికారికంగా అయితే తరలిస్తున్నారు. థ్యాంక్ యూ రాజశేఖర్. స్టార్టింగ్ నుండి దానికి సంబంధించిన క్యాబిన్కు వాళ్ళు మనము మైనింగ్ ఆఫీస్ను అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 22 అప్లికేషన్ కనుక వేశారు. అయితే అందులో రెండు ప్రాసెస్ చేశాము, రెండు రిజెక్ట్ చేశాము. ఇంకా 12 ఉన్నాయి. ఆ 12లో ఎన్ఓసీలు వచ్చి 4 ఉన్నాయి. మా ఆఫీస్కు సిబ్బంది కొత్తగా లేక మనకు మన సర్వేయర్ మనకు మంచిర్యాలలో ఉంటాడు. ఆయన 3 డిస్ట్రిక్ట్లకు వెళ్ళాల్సి ఉంటుంది. మనకు సర్వేయర్ లేక పెండింగ్ అప్లై చేసిన అప్లికేషన్కి ప్రాసెస్ కాలేదు. ఈ ప్రాసెస్ అయినట్టే మేము వాళ్ళకు పర్మిషన్ ఇస్తాము. వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకొని మాత్రం తోలొద్దని మేము కూడా చెప్తాము. ఏదైనా మా దృష్టికి వస్తే మేము చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఉన్న మొన్న మా డీడీ గారితో కూడా మాట్లాడాము. ఇట్లా ఉంది సార్ సిచ్యువేషన్, మాకు చాలా ప్రెజర్స్ వస్తున్నాయి, వాళ్ళు పర్మిషన్ లెక్క తోడుకుంటున్నారంటే అప్లై చేశారంటే చేశామని అన్నారు. ఏంటి ప్రాబ్లం అంటే సర్వేర్ లేక ప్రాసెస్ కావట్లేదు అని చెప్పాను. అయితే 15 రోజుల వరకు సర్వేని డిప్యూట్ చేశాను. ఆ 15 రోజులలో కంప్లీట్ చేసుకొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయండి అని చెప్పారు. వరకు నడిచినా కానీ దానికి సంబంధించిన సెనిటైజ్ ఫీజు మాత్రం మేము వాళ్ళ నుండి ఎంత తీసినా కానీ దానికి మేము వసూలు చేయడం కంపల్సరీ జరుగుతుందండి. అప్పుడు ఏమైనా మిస్యూజ్ అయితే మా పైన చర్యలు తీసుకోండి.
దేనేసి హెడ్ ఎత్తు.